హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. హీరోయిన్ జత్వానీ కేసులో ఆల్రెడీ 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా 6 పోలీస్ ఆఫీసర్లని అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఎవరి 6 పోలీసులు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అంటే వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు సార్ ఈ కేసు? డే 1 నుంచి చంద్రబాబు ప్రభుత్వం రివెంజ్ మోడ్లో ఉంది. చంద్రబాబు ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా రివెంజ్ మోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి రివెంజ్ మోడ్లోనే ఉన్నాడు. వచ్చిన డే 1 నుంచి ఇతను కూడా అది కూలగొట్టడం, ప్రగతి భవన్ కూలగొట్టడం దగ్గర నుంచి, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఎన్క్వైరీలు కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల మీద ఎన్క్వైరీ కావచ్చు, ఇలాగ మొత్తం ఆయన కూడా రివెంజ్ మోడ్లోనే ఉన్నాడు. అట్లాగే జగన్ కూడా 5 కంప్లీట్ రివెంజ్ మోడ్లోనే ఉండి చివరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా వచ్చి రివెంజ్ మోడ్లో ఉన్నాడు. ఈ రివెంజ్ మోడ్ అనేది 2-ఫోల్డ్ అని చెప్పచ్చు. 1, వైసీపీ రాజకీయ నాయకుల మీద కక్ష తీర్చుకోవడం. 2, తనకి వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద, బ్యూరోక్రాట్స్ మీద, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏ వింగ్ అయినా కావచ్చు, కానీ అధికారుల మీద, ఓవరాల్గా అధికారుల మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది చంద్రబాబు ప్రభుత్వం డే 1 నుంచి, వాళ్ళు అధికారంలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే స్టార్ట్ చేశారు చంద్రబాబు. అలాగా కొంతమంది 16 ఐపీఎస్ అధికారుల మీద టార్గెట్ చేసి వాళ్ళకి ఏ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టి పొమ్మని చెప్తున్నారు. సో అలాంటి ఆఫీసర్లలో కొంతమంది ఇంకా వాళ్ళ 16 కూడా మళ్ళీ టాప్ లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్టులో ఉన్నవాళ్ళు ఏమి కేసులు ఉన్నాయి వీళ్ళని చూసినప్పుడు చంద్రబాబుకి జత్వానీ కేసు దొరికింది. అంటే జత్వానీ అనే ఒక ముంబై నటి, ఆమెకు సజ్జన్ జిందాల్ JSW కంపెనీ, ఆ సజ్జన్ జిందాల్ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్, వాళ్ళది మల్టీబిలియన్ బిజినెస్, మల్టీ నేషనల్ కంపెనీ అది, అంటే అనేక దేశాల్లో కూడా కంపెనీ ఉంది. దాని చైర్మన్కి ఈమెకి మరి వాళ్ళిద్దరు కూడా ఏందో తెలియదు, కానీ బాంద్రా కొర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఈమె ఆయన మీద కేసు పెట్టింది. ఆ కేసు నుంచి ఆయన బయటపడడానికి ఆయనకి బాంబేలో ఇన్ఫ్లుయెన్స్ లేదా లేకపోతే ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ లేదా తెలియదు, కానీ ఆయన జగన్ హెల్ప్ అడిగాడని, జగన్ దాన్ని సజ్జలకు అప్పగించాడని, సజ్జల కుక్కల విద్యాసాగర్ అనే ఒక అతన్ని పట్టుకున్నాడని, కుక్కల విద్యాసాగర్ గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, అట్లాగే వాళ్ళ నాన్న నాగేశ్వరరావు అనుకుంటా ఆయన జడ్పీ చైర్పర్సన్గా కూడా ఉన్నాడు కృష్ణా జిల్లా. సో ఆ కుక్కల విద్యాసాగర్కి మళ్ళీ ఆమెకి మధ్య ఇంకొక స్టోరీ ఉంది. కుక్కల విద్యాసాగర్ అనేక వ్యాపారాలు ఉన్న మనిషి, తనకు పోర్టుకు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఒక హైదరాబాద్లో ఒక పార్టీలో ఈ అమ్మాయికి పరిచయం అని వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. దాని తర్వాత ఈమె అతన్ని బ్లాక్మెయిల్ చేసి అనేక డబ్బులు లాగింది. చివరికి వాళ్ళ భార్య కూడా అతనికి కూడా అక్కడిచ్చే పరిస్థితి వెళ్ళింది. అతను ఈమె మీద కోపంగా ఉన్నాడు కాబట్టి సజ్జల ఇతను పట్టుకుంటే ఇతను ఆ అమ్మాయి మీద కేసు పెట్టాడని. సో కేసు పెట్టినప్పుడు వీళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అతి చొరవ చూపించి డబ్బులు కూడా లెక్కలు కూడా చూపించకుండా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సహాయంతో, ఇంటెలిజెన్స్ వచ్చి ఏ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎస్ఐబి చీఫ్, అప్పుడు ఎస్ఐబికి డైరెక్టర్ జనరల్, ఎస్ఐబి అంటే స్పెషల్ ఇన్వెస్ట్ బ్రాంచ్ అన్నమాట. సో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ని ఎస్ఐబి అంటారు. సో ఈ ఎస్ఐబి చీఫ్గా ఉన్న, మామూలుగా ఎస్ఐబికి ఏంటంటే వాళ్ళకి అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు బేసిక్గా యాంటీనాక్సలైట్ స్క్వాడ్గా పనిచే, అది పుట్టిందే యాంటీనాక్సలైట్ ఇంటెలిజెన్స్ వింగ్గా పుట్టింది. వ్యాస్ ఉన్నప్పుడు 2 డిపార్ట్మెంట్లు క్రియేట్ చేశాడు. 1, ఫీల్డ్లో పనిచేసే గ్రేహౌండ్స్. 2, ఎస్ఐబి ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అప్పటి నుంచి ఎస్ఐబి వస్తుంది. జనరల్గా ఎస్ఐబిని ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు, ఎస్ఐబి వాళ్ళే కదా, ప్రణీతరావు కావచ్చు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ ఎస్ఐబి వాళ్ళే. అట్లాగే అక్కడ కూడా గతంలో ఆయన వెంకటేశ్వరరావు కావచ్చు, వెంకటేశ్వరరావు కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలని బెదిరించి, ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళని బెదిరించి
తెలుగుదేశంలో చేర్పించడంలో వెంకటేశ్వరరావు పాత్ర కీలకంగా అని వైసీపీ ఆరోపిస్తుంది. అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు ఇదే పనులు చేశాడనేది చంద్రబాబుకున్న ఇన్ఫర్మేషన్. అందుకని ఆయన్ని టార్గెట్ చేయాలనుకున్నాడు. ఈ కేసులో ఆయన దొరికాడు. సో వీళ్ళ అభియోగం ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఒక టీము ముంబై వెళ్ళింది, ఈ అమ్మాయిని పట్టుకొని వచ్చింది. వీళ్ళ నాన్న నరేంద్ర కుమార్, వీళ్ళమ్మ ఆశాజిత్వాని, వీళ్ళిద్దరిని కూడా పట్టుకొచ్చి వాళ్ళ ముగ్గురిని ఇక్కడ కేసు పెట్టారు. 42 రోజుల పాటు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించాడు. సో జైల్లో ఉన్నారు, వాళ్ళని వేధించారు అనేది బేసిక్గా కేసు. సో ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ని డెహ్రాడూన్ పారిపోతే అక్కడి నుంచి పట్టుకొచ్చారు. అతను A1, అతను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అతన్ని కస్టడీకి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ తనని అరెస్ట్ చేస్తారేమో అని విశాల్ గున్ని, క్రాంతి రాణా వీళ్ళు కోర్టులో ముందస్తు బెయిల్ కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఏంటంటే మిగతా వాళ్ళని కూడా చేర్చారు, ఈ పోలీస్ ఆఫీసులు. A1గా కుక్కల విద్యాసాగర్ ఉంటే, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, A3గా క్రాంతిరాణా టాటా, గతంలో విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఐపీఎస్, ఆయన్ని చేర్చారు. అట్లాగే A4గా వెస్ట్ జోన్ ACP హనుమంతరావు, ఆయన్ని చేర్చారు. A5గా CA సత్యనారాయణ చేర్చారు. A6గా విశాల్ గున్ని, ఈయన కూడా ఐపీఎస్. అంటే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కేసులో ఉన్నారు. మొత్తం 5 మంది పోలీస్ ఆఫీసర్లు, అందులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు. వీళ్ళ పేర్లు, 5 మంది పేర్లు చేర్చడం ద్వారా వీళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఇది సంచలనం అని చెప్పాలి. ఇక్కడ మనకి చూసాం, ఇక్కడ ఒక ప్రభాకర్ రావు తప్ప చాలామంది ఐపీఎస్ వాళ్ళందరినీ ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇదే పని రేవంత్ రెడ్డి గురువుగా ఉన్న చంద్రబాబు కూడా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో ఇది ఒక కేసు. రెండవ కేసు ఏమో మన త్రిబులార్ రఘురామకృష్ణరాజు, ఆయన CID వాళ్ళ మీద, సునీల్ కుమార్ కావచ్చు, ఇంకొక కొంత జయగోపాల్ ఎవరు ఉన్నారు వాళ్ళ మీద ఆయన కేసు పెట్టాడు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఒక కొత్త సంప్రదాయంగా అనుకోవచ్చు మనం. గతంలో జగన్ ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను అరెస్టులు చేయడం అనేది చేయలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నేర్పించాడా చంద్రబాబు తెలియదు, కానీ చంద్రబాబు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని అరెస్టులు చేసి జైలుకి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అధికారంలో ఉన్న పార్టీకి బానిసల్లాగా పనిచేయడం, వాళ్ళు చెప్పిన అక్రమాలన్నీ చేయడం అనేది బ్యూరోక్రాట్స్ చేయకూడదు. బ్యూరోక్రాట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. నిన్న కూడా నేను సిఎస్ఆర్ ప్రసాద్ ఎవరు ఆయన బుక్ రాస్తే చదువుతున్నా, ఆ బుక్లో ఆయన క్లియర్గా మన పివి నరసింహారావు ఒకసారి 10 లక్షలు డబ్బులు ఇచ్చి ఇది పలానోళ్ళకి అది ఏమి ఇచ్చాడని కూడా చెప్పకుండా కవర్ ఇచ్చి దీన్ని పెట్టని వెళ్ళిపోయాడు. దాని తర్వాత దాంట్లో 3 ఆయనకి ఇవ్వు, 2 ఆయనకి ఇవ్వు ఇలా ఫోన్ చేసి చెప్తున్నాడు. ఈయన పోయి కవర్ చేస్తే 10 లక్షలు డబ్బులు ఉంది, ఇదేంది నాకు ఇచ్చాడే అని ఆయన షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన చెప్పేశాడు, సార్ దయచేసి ఇక మీదట నాకు ఇట్లాంటి పని చేయొద్దండి, ఇవ్వద్దండి అని. ఆయన పివి అన్నాడు, మామూలుగా ఎవరైనా అధికారులు అయితే ఇలాంటిది నాకు ఇస్తే ఆనందంగా నేను చేస్తానంటారు, నువ్వు ఇలా అంటున్నావు, సరే ఇక మీదట నీకు ఈయనలేని ఆయన కూడా అన్నాడు. ఇది దీని నుంచి నేర్చుకోవాలి అధికారులు. అధికారులు అక్రమంగా ఏ పని చెప్పినా కూడా మేము చేయము సార్ అని చెప్పేయాలి. అట్లా కాకుండా వాళ్ళు ఇంకొన్ని అక్రమాలు యాడ్ చేసుకొని వాళ్ళు చేస్తే రేపొద్దున రివెంజ్ మోడ్లోకి వస్తాయి ప్రభుత్వాలు. ఇప్పుడు చేశాడు కాబట్టి జగన్ కూడా ఖచ్చితంగా చేస్తాడు. రేపొద్దున చంద్రబాబుకి ఎవరెవరైతే అధికారులు రూల్స్ని బ్రేక్ చేసి చంద్రబాబు తరఫున పనిచేస్తారో వాళ్ళ సంగతి అంతా రేపు జగన్ వచ్చినప్పుడు జగన్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేశాడు. నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్కి ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని అరెస్టులు చేస్తారు. ఇది ఒక కొత్త సంప్రదాయం. దీని నుంచి నేర్చుకోవాల్సింది బ్యూరోక్రాట్స్ ఏంటంటే చట్టం ప్రకారం, రూల్ బుక్ ప్రకారం నడుచుకోవాలి తప్ప వాళ్ళు చెప్పిందంతా అక్రమాలు చేయకూడదు. ప్రజల మీద కావచ్చు, ప్రతిపక్షాల మీద కావచ్చు, విరుచుకుపడడం, దొంగ కేసులు పెట్టడం ఇవన్నీ చేయకూడదు. అవన్నీ చేస్తే రేపొద్దున వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. మహా అంటే చేయకపోతే ఏమవుతుంది, సస్పెండ్ అవ్వచ్చు లేదా బదిలీలు అవ్వచ్చు. దానికి సిద్ధం అవ్వాలి తప్ప అరెస్ట్లై జైలుకి